హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? మా ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి. ఈరోజు మనము వంకాయ రొయ్యలు, ఎండు రొయ్యలు అండి, డ్రై ఫిష్ అంటారు కదా, ఎండు రొయ్యలు, వాటితో మనం కూర చేసుకుందాం. చాలా బాగుంటుంది ఇది. ఏదన్నా రసంతో రసం పెట్టుకుని కూర చేసుకుని అన్నంతో చాలా బాగుంటుంది. చపాతీలకైనా బాగుంటది, దేనితోటైనా బాగుంటది, సైడ్ డిష్ గా బాగుంటది. చేసి చూపిస్తానండి. ముందు రొయ్యలు తీసుకుందాము. రొయ్యలు, తలలు ఇవన్నీ శుభ్రం చేశానండి. శుభ్రం చేసి ఇలా నీట్ గా చేసుకున్నాను. వీటిని మనము కొంచెం డ్రైగా వేయించుకోవాలండి. డ్రైగా వేయించుకోవాలి. ఇవి బాగుంటాయండి, ఎప్పుడన్నా కూరగాయలు అవి దొరకనప్పుడు ఈ వర్షాకాలంలో ఇలాంటివి తెచ్చి పెట్టుకున్నాం అనుకో ఇంట్లో, ఎమర్జెన్సీగా చేసుకోవచ్చు. నేను స్టవ్ ఆల్రెడీ పెట్టానండి. ఇది కొంచెం లైట్ గా వేయించుకుంటే దీని మీద పొట్టు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అండి. అవి వేయించుకున్నాక కడుగుదాం. ఇవి వేగినాయండి, ఇవి తీసేస్తున్నాను. స్టవ్ బంద్ చేస్తా, తీసేస్తా. ఇప్పుడు నూనె వేసుకుందామండి. దీంట్లో రొయ్యల్ని తీసి నేను కడిగేసా, కడిగి పెట్టుకున్నాను. నూనె వేసుకుందామండి. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది దీనికి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది సాంబార్ చేసుకుని. ఇది ఈ కూర చేసుకుంటే అన్నంలో బాగుంటుంది. ఏదైనా రసం పెట్టుకున్నా ఈ కూరతో బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఫస్ట్ దీంట్లో మనము పచ్చిమిర్చి వేద్దామండి. దీంట్లో జీలకర్ర అవన్నీ వెయ్యరు. పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు వేగాలి. ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని నేను మూత పెడతాను. ఇందులో పసుపు వేసుకుందామండి. తర్వాత అల్లం వెల్లుల్లి. ఘాట్ వస్తుంది, ఉల్లిపాయలు వేగినాయినా ఘాట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి కూడా వేగిందండి. దీంట్లో కారము ఉప్పు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేగుతుంది. వేగిపోయిందండి కరివేపాకు. ఇప్పుడు కారము పసుపు, పసుపు వేసాను కదా, దీంట్లోకి 2 స్పూన్లు పడుతుందండి చాలు. తర్వాత ధనియాల పొడి అండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇంకా కూరకు సరిపోను ఉప్పు వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకుందామండి. వేయించి కడిగి పెట్టాను. రొయ్యలు వేసుకొని దీంట్లో కొద్దిగా వేపుకుందాం. ఇలా వేపుకున్నాకండి వంకాయలు. వంకాయలు నేను మంచిగా కడిగి ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి వంకాయ రొయ్యలు అన్నాను కదా. ఇప్పుడు ఈ వంకాయలు ముక్కలు నీళ్ళ నుంచి తీసి చూడండి, ఉప్పు నీళ్ళలో వేసుకుంటే ఏం కాదు. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో వేసుకొని మంచి కలపాలండి. ఇదంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. మొత్తం వేస్తా. బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. రొయ్యలు వంకాయలు వేసుకోవచ్చు. తర్వాత పాలకూర రొయ్యలు కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ దేంట్లోనే వేసుకోవచ్చు అండి. క్యాబేజీలో వేసుకోవచ్చు, బీరకాయలో వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి అంటే ఇంక ఈ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకైతే బాగా లైక్ చేస్తారు. ఇంక నచ్చిన వాళ్ళ సంగతి నేను చెప్పాను. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చేసుకోండి. చాలా బాగుంటుంది, ఈజీ కూడా అవుతుంది, మంచిగా అనిపిస్తుంది.
దీన్ని కాసేపు మూత పెడదామండి మనం చూద్దామండి ఇది దగ్గర వేగింది వేగిందండి దీంట్లో కొన్ని మనం ఇప్పుడు నీళ్లు పోద్దాము నీళ్లు పోసి వంకాయతో ముందు అది ఉడికేట్టుగా కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ నీళ్ళన్నీ షింక్ అయిపోవాలండి అయిపోయినప్పుడు మనం పని చేసుకుందాం అప్పుడు అయినట్టు అన్నమాట కొన్ని నీళ్లు పోస్తా మధ్య మధ్యలో కలుపుకోండి కొన్ని నీళ్లు పోస్తాను వంకాయ ఉడకాలండి అందుకే కొన్నే పోసారు మళ్ళీ పూర్తి డ్రై అయ్యేదాకా ఉంచుకుందాం ఉంచుకున్నాక అప్పుడు కొత్తిమీర వేసి మసాలా వేసుకుంటే అయిపోయినట్టు బాగుంటదండి చూసుకోండి ఈ టైంలో చూసుకోండి మీరు అది కారము ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి మూత పెట్టండి మళ్ళీ ఉడకనిద్దాం మండి కర్రీ ఎంతవరకు వచ్చింది వంకాయ రొయ్యలు చూడండి ఉడికింది ఇంకొక 2 మినిట్స్ పెడదామండి అప్పటికే నూనె వస్తుంది ఇంకా కొద్దిసేపు పెడతాం ఈ కొంచెం నీళ్ళు ఉన్నా మొత్తం పోతుంది ఇంకొక 2 మినిట్స్ అయితే తీసేద్దాం చూద్దామండి 2 మినిట్స్ అయిపోయింది అదిగో నూనె వస్తుందండి బయటికి ఇంకా కర్రీ అయిపోయినట్టే చూడండి అదిగో నూనె వస్తుంది లైట్ గా దీంట్లో మనం ఇప్పుడు గరం మసాలా వేస్తున్నామండి కొంచెం వేసి ఇదన్నీ కలిపిన గరం మసాలా అండి ఓల్ గరం మసాలా అంటారు కదా అది కొంచెం వేసుకోండి మరి ఘాటు ఎక్కువ అవుతుంది కలిపేసుకొని డిష్ అవుట్ చేస్తున్నాం అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తా ఇప్పుడు కొంచెం దీని మీద కొత్తిమీర వేసుకుందామండి అయిపోయిందండి రొయ్యలు వంకాయ కర్రీ ఇవి ఇప్పుడు ఎండు రొయ్యలు చాలా బాగా అయిందండి మీరు చేసుకోండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు చేసుకొని తినండి ఇంట్లో వాళ్ళందరికి పెట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి